تلنگانہ دیکھیے نیوز میں آپ تمام کے خیر مقدمے بڑھتے ہیں خبر کی جانب۔ ڈی سی پی راجندر نگر سرینواس نے کی پریس کانفرنس، بتایا گیا کہ ایک ہیبیچوئل آفینڈر کو کیا گرفتار، جو کہ تقریباً 50 کے قریب وارداتوں میں ملوث بتایا گیا۔ اس سلسلے میں بتایا گیا کہ اس کے گینگ کے ممبرز بنداری سیمسن، شنی دیو سلانکے اور امرجیت سنگھ سریش وغیرہ بھی بتایا گیا۔ اس سلسلے میں ان کے قبضے 600 گرام کے قریب گولڈ جیولری، جس کی مالیت 35 لاکھ روپے بتائی گئی ہے، ضبط کیے جانے کی تلاش سے واقف کروایا گیا۔ جبکہ سودھاکر کا تعلق نندیا ضلع کنول سے بتایا گیا، یہ دونوں تیلگو اسٹیٹس کے اندر اس طرح کی واردات انجام دے رہا تھا۔ اگر ابھی تک آپ نے چینل کو سبسکرائب نہیں کیا تو فوری کر لیں۔ عالمی، ملکی، ریاستی، مقامی خبروں کے لیے دیکھتے رہیے آپ کا اپنا چینل تلنگانہ دکن نیوز۔ పోయిందన్నారు. అది అనుకో, ఇంకా ప్రాపర్టీ డిస్పోజ్ చేయలేదు కాబట్టి 15 రోజులలో ఆ ప్రాపర్టీ యాజిటీ మన రాయదుర్గం పోలీస్ స్టేషన్స్ నుంచి దీంట్లో 14 తులాలు పోతుంది. మన రాజేంద్ర నగర్ ఇంకో దాంట్లో కూడా 2 తులాలు, ఇంకొక 20 తులాస్ ఉంది. ఆ 20 తులాస్ దీంట్లో రికవరీ ప్రాసెస్లో వీళ్ళని మనం కస్టడీ తీసుకుంటే కానీ మిగతా ప్రాపర్టీ రికవరీ చేయొస్తాం. దీంట్లో ఆ నెక్లెస్ వెరైటీగా డైమండ్ స్టడెడ్ అవి ఉంది కదా, అది 15 లక్షలు అన్నారు. హాఫ్ కిలో బంగారం మనకి 35 లక్షలు ఉంటుందండి. ఈరోజు రాజేంద్ర నగర్ లోకల్ పోలీస్, తర్వాత రాజేంద్ర నగర్ సిసిఎస్ పోలీసులు కలిసి ఒక నటోరియస్ హెచ్బి గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. దీంట్లో 4 సభ్యులు ఉంటారు. ముంజపోకు సుధాకర్ అనే వ్యక్తి మెయిన్ గ్యాంగ్ లీడర్. ఇతను ఇప్పటివరకు అందాజా 60 కేసెస్లో నంద్యాల నుంచి మొదలు పెడితే హైదరాబాద్ ఇక్కడి వరకు కూడా అన్ని కేసెస్లో ఈ హౌస్ బ్రేకింగ్ కేసుల్లో ఉన్నవాడు. మన దగ్గర రాజేంద్ర నగర్లో 4th రోజు లక్ష్మీనగర్ కాలనీలో ఒక ఇంట్లో దొంగతనం జరగటం, దాంట్లో ఒక 60 తులాస్ గోల్డ్ వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు రాజేంద్ర నగర్ పోలీసులు సిసిఎస్ పట్టుకున్నారు. ఇతను ఈ సుధాకర్ అనేవాడు ఇంతకుముందు ఆసిఫ్ నగర్ పిఎస్ నుంచి పీడీ యాక్ట్లో కూడా పోయి వచ్చినాడు. వీళ్ళ ఎంఓ డిఫరెంట్గా ఉంటుంది, అంటే ఇప్పుడు మాస్క్ పెట్టుకుంటారు, సీసీ కెమెరాస్ గ్లాస్ పెట్టుకోవడానికి ఫేస్ని, తర్వాత మంకీ క్యాప్స్ పెడతారు. ఈ సుధాకర్ అనేవాడికి బాల్డ్ హెడ్ ఉంటుంది, ఈ బాల్డ్ హెడ్ కవర్ చేసుకోవడానికి ఐడెంటిఫై చేస్తారని చెప్పి డిఫరెంట్, ఈ అఫెన్స్కి వచ్చే ముందు డిఫరెంట్ విగ్స్ కొనుక్కొని ఆ విగ్ పెట్టుకొని ఆ అఫెన్స్ చేసి ఆ విగ్ పారేస్తారు. తర్వాత పంజాబీ డ్రెస్లో అడ్రస్ చేస్తారు. లాస్ట్ టైం కూడా ఇతను అరెస్ట్ అయినప్పుడు ఆ పంజాబీ డ్రెస్లో ఉండటం వల్ల అది లేడీన జంట అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఇతను క్రియేట్ చేస్తాడు. ఇవన్నీ ఎంఓస్ పెడతారు. మొన్న మన కేసులో కూడా వచ్చేటప్పుడు వీళ్ళందరూ కొత్తూరు నుంచి డీసీఎంలో బయలుదేరి వచ్చారు. మన బండగూడ ఏరియాలోనే ఒక బజాజ్ మోటార్ సైకిల్ ఒకటి, స్కూటీ ఉంది. ఈ 2 దొంగతనం చేసి ఈ అఫెన్స్ అయిన తర్వాత, ఈ బంగారం దొరికిన తర్వాత మళ్ళీ ఆ వెహికల్స్ని పారేసి అబాండన్ చేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఆ వెహికల్ని కూడా రికవర్ చేయడం జరిగింది. ఇట్లా డిఫరెంట్ ఎంఓస్, డిఫరెంట్ బట్టలు, డిఫరెంట్ రూట్లు పెట్టుకోవడం వల్ల ఇతను కంటిన్యూగా అఫెన్సెస్లో ఉన్నాడు. గతంలో లాస్ట్ కేసులో ఇతను నంద్యాలలో 5 మంత్స్ బ్యాక్ అరెస్ట్ అయితే రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత ఇప్పుడు చేసిన అఫెన్సెస్లో ఇప్పటి వరకు మనకి 5 కేసులలో ఈ కేసెస్ కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. 2 రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, 2 పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్, 1 రాయదుర్గం పోలీస్ స్టేషన్. ఈ 5 కేసెస్లో ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వరకు, అంటే ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీలో ఉన్న బంగారం ఇదంతా కూడా రికవరీ చేస్తే అది 600 గ్రామ్స్. ఇది రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ప్రాపర్టీ కేసు, ప్రాపర్టీ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఉంది. దీంట్లో వీడెమ్మట ఉండే గ్యాంగ్లో కొంతమంది, ఇతను సుధాకర్ ఒకసారి జైలు పోయినప్పుడు A2 ఈ బండారు శాంసన్ అని చెప్పి కాకులు ఈ అఫెన్సెస్ చేస్తారు. వీళ్ళ బ్రదరే ఈ గుంజబాబు సుధాకర్ బ్రదర్ సురేష్ అని చెప్పి అతను ఈ అఫెన్సెస్లో రాడు. అయితే వీళ్ళు తీసుకొచ్చిన బంగారాన్ని ఒక క్లీన్ చిట్గా ఉండి, వీళ్ళకి సొంత ఇల్లు ఉంటుంది అక్కడ భోజాగూడలో, అక్కడ ఒక జెంటిల్మెన్ లాగా ఉండి అతను వీళ్ళందరి ద్వారా రిసీవర్గా ఉండి ఆ గోల్డ్ డిస్పోజ్ చేస్తారు. ఇప్పుడు ఈ సిసిఎస్ వాళ్ళని, తర్వాత ఇది ఇతను చాలా నటోరియస్, ఇది ఈ గ్యాంగ్ను పట్టుకున్న సిసిఎస్ మన రాజేంద్ర నగర్ వాళ్ళని, మన లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళని అందరినీ సిపి గారి తరఫున కూడా అభినందించడం జరిగింది. వీళ్ళని
అందరికీ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు వాడిని ప్రొడ్యూస్ చేస్తాం. ఇంకా మిగతా కేసుల్లో ఉన్న రికవరీ సంబంధించి మళ్ళీ మనం పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మిగతాది కూడా రికవరీ చేయడం జరుగుతుంది. వీళ్ళని మళ్ళీ ఇంతకుముందు పీడీ యాక్ట్లో వేస్తే ఇతను హైకోర్టుకు వెళ్ళి దాన్ని 6 మంత్స్లోనే క్వాష్ చేయించుకొని మళ్ళీ అది బయటకు వచ్చినాడు స్ట్రక్ చేయించుకొని. ఇప్పుడు మళ్ళీ ఈ పీడీ యాక్ట్ చేయడానికి ఉన్న అవకాశాలు పరిశీలించి అతన్ని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 5 కేసులు మొత్తం గోల్డ్ ఎంత పోయింది, ఇప్పుడు మనం రికవర్ ఎంత చేయొచ్చు? ఇప్పుడు మన దాంట్లో 600 గ్రామ్స్ పోయిందన్నారు. అది అనుకో ఇంకా ప్రాపర్టీ డిస్పోజ్ చేయలేదు కాబట్టి 15 రోజులలో ఆ ప్రాపర్టీ యాజ్ డీజిల్ వచ్చింది. మన రాయదుర్గం పోలీస్ స్టేషన్స్ నుంచి దీంట్లో 14 తులాలు పోతుంది. మన రాజేంద్ర దగ్గర ఇంకో దాంట్లో కూడా 2 తులాలు, ఇంకొక 20 తులాస్ ఉంది. ఆ 20 తులాస్ దీంట్లో రికవరీ ప్రాసెస్లో వీళ్ళని మనం కస్టడీ తీసుకుంటే కానీ మిగతా ప్రాపర్టీ రికవరీ చేయొస్తాం. వర్త్ ఎంత సార్? దీంట్లో ఆ నెక్లెస్ వెరైటీగా డైమండ్ స్టాండర్డ్ అయి ఉంది కదా, అది 15 లక్షలు అన్నారు. హాఫ్ కిలో బంగారం మనకి 35 లక్షలు ఉంటుంది.